కానీ సీనియర్లు మాత్రము లోపల చాలా కుంగిపోతున్నారు రేవంత్ రెడ్డి కలుపుకుపోతలేడు అనేది రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అవుతాడు అన్నప్పుడే చాలామందిలో భయం ఉంది చాలామంది వ్యక్తపరిచారు కొందరైతే ఓపెన్గా వ్యక్తపరిచారు అవడానికి వీలు లేదని సరే తర్వాత సర్దుకుపోతున్నారో లేదో కానీ లోపల మాత్రం బావురు అనే పరిస్థితి ఉంది కానీ ఈయన వెళ్ళి ఎవరికైతే షాల్వా గప్పి పుష్పగుచ్చమిచ్చి ఫోటో దిగి ఆ ఫోటో కాస్త సోనియా గాంధీ దగ్గరికి పోతుంది మేమంతా బానే ఉన్నామనే ఒక కలరింగ్ ఇచ్చుకుంటున్నారు తప్ప లోపట మాత్రము ఇంతవరకు బట్టి విక్రమార్క కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు జీవన్ రెడ్డి గారు కావచ్చు కానీ ఎవరికి వాళ్ళు అసంతృప్తితో ఉన్నారంటున్నారు కానీ మీడియా ముందు మాత్రం ఒక మీరు ఆర్టిఫిషియల్ స్మైల్ అవ్వకుండా మేమంతా కలిసే ఉన్నామనే ఒక బిల్డప్ ఇస్తున్నారు అనేది కూడా ఉంది ఇందులో మరి వాస్తవం ఎంత మీరే చెప్పాలి అదే అంశం అమ్మ ఇప్పుడు సీనియర్స్ చాలామంది అసంతృప్తితో ఉన్నారని మరి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు వాస్తవానికి మరి మేమైతే ఇప్పుడు కోర్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ప్రతి వారం జరుగుతూ ఉన్నది ప్రతి వారం అందరూ మీటింగ్స్కి హాజరవుతూ ఉన్నారు మరి ఇంటర్నల్గా మరి చూస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి అక్కడ జరిగినటువంటి అంశాలను బట్టి రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు సీనియర్లు అందరూ ఇన్నర్లకు వెళ్ళేసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా వెళ్ళి కలిశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలామంది అప్పుడు అపోహ ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు మీటింగ్కే రాడు అసలైన బెంగళూరు వెళ్ళిపోతూ ఉన్నాడు ఈవెన్ ఛార్జ్ ఇవ్వడానికి కూడా వారు ఉండడం లేదు అనే రూమర్స్ వచ్చినాయి కానీ అవన్నీ చేసి ఆయనే వచ్చేసి మీటింగ్ అటెండ్ చేసేసి ఆ రోజు మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం మనం చూసినాము ఇకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సీనియర్ పేరు కానివ్వండి కొంతమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు కానివ్వండి డెఫినెట్లీ ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్గా కాంగ్రెస్ పార్టీలో ఇరవై సంవత్సరాలు కష్టపడి పనిచేసి మరి ఎన్నో కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో సర్వీస్ చేసినటువంటి సీనియర్ నాయకుడు వాస్తవంగా చాలామంది ఉన్నమాట వాస్తవం నేను జానారెడ్డి గారు కానివ్వండి జీవన్ రెడ్డి గారు కానివ్వండి కోమారెడ్డి వెంకటరెడ్డి గారు ఆలోచి తెలంగాణ కోసం మంత్రి పదవి కూడా త్యాగం చేసినటువంటి మరి ఆ వ్యక్తి కానివ్వండి లేకుంటే దామోదర్ రెడ్డి గారు కానివ్వండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన జీవితం ఆయన ఆయన అన్నగారు వెంకటరెడ్డి గారు కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఆయన జీవితం అంత కార దారు భూషణి కానివ్వండి హనుమంతరావు గారు లాంటి లాయలిస్ట్ కానివ్వండి ఈరోజు పున్నవలక్ష్మ్య గారు లాంటి వ్యక్తులు లాయలిస్టులు కానివ్వండి మీరు ఎవరిని మీరు తీసుకున్నా కూడా తెలంగాణ ప్రాంతంలో చాలామంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వారిని కూడా బైపాస్ చేసేసి ఈయన మూడు సంవత్సరాల లోపల టీఆర్ఎస్ ఈ ఈ టిపిసిసి పగ్గాలు తెచ్చుకున్నాడు అనే ఒక డిస్కషన్ ఉంది తప్ప సీనియర్స్ ఎవరు కూడా ఈ ఎందుకంటే ఏసీసీ తీసుకున్న నిర్ణయం కాబట్టి మేము కట్టుబడి ఉన్నాం ఉండాల్సి వస్తుంది కాబట్టి అందరూ డెఫినెట్గా ఇప్పుడు కట్టుబడి ఉన్నారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫర్దర్గా ఏ రకంగా ఆయన అందరిని కలుపుకొని వెళ్తాడు ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీని ముందు నడిపిస్తాడు అనే అంశమే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారి దూకుడు నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన విధానానికి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారిలో మార్పు వచ్చి అందరినీ అందరినీ ఆయన లో ప్రొఫైల్లో అందరినీ తీసుకుని కలుపుకొని వెళ్ళగలిగినప్పుడే కాంగ్రెస్ పార్టీలో వారికి భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది లేని పక్షం జనరల్ మాకు మా గురుగారు చెప్తుండే మా గురుగారు రామచంద్ర రెడ్డి గారు చెప్తుండే పనులు ఇచ్చేటువంటి చెట్లు కిందికి చూస్తాయట ఏవైతే పండ్లు ఇస్తాయో నీడని ఇస్తాయో ఆ చెట్లు కిందికి చూస్తాయట ఇప్పుడు బేషరం చెట్లు అంతా మీదికి పోతే అశోక చెట్లు లాంటి చెట్లు నీడయ్యేవి మీదికి పెరుగుతాయట ఇప్పుడు మీదికి చూడడం వలన ఆ చెట్ల వల్ల లాభం లేదు ఆ చెట్టును మనం కొట్టేయాల్సి వచ్చి రోజు ఆలోచన చేయకుండా కొట్టేస్తాం అడ్డం వస్తే అదే మీరు ఒక మామిడి చెట్టునో లేకుంటే ఒక జామ చెట్టును ఇంటి ముందు కొట్టేయాలంటే రెండుసార్లు ఆలోచన చేస్తారు అంటే ఏదైనా సరే నీడనిచ్చే చెట్టు పనులను చెట్టు కిందికి చూస్తే భూమికి చూస్తే కాబట్టి మనిషి చెట్ల నిండుగా ఉంటేనే బాగుంటుంది అనేది వారు మాకు చిన్నప్పుడు చెప్తుండేవాళ్ళు ఇప్పుడు రాజకీయంలో కూడా ఎప్పుడైతే ఎంటీవెజల్స్ మేక్ మోర్ నైస్ మనం చాలా చాలా అల్లరి ఎక్కువ చేసేటి అవి అవి నిండుకుండా ఎప్పుడు కూడా డొంకలు కదలేదు రాజకీయం కూడా అది వర్తిస్తుంది రాజకీయంలో చాలా అనుభవజ్ఞమైనటువంటి నాయకులు ఇప్పుడు మా జానారెడ్డి గారు మా గురుగారు ఎంతో అనుభవజ్ఞమైనటువంటి నాయకులుగా నేను భావిస్తాను వారి దగ్గర మీరు వెళ్తే వారికి ఉన్న నాలెడ్జ్ సౌండ్ నాలెడ్జ్ సబ్జెక్టులో కానీ ఎక్కడైనా కానీ వారికి ఉన్న సౌండ్ నాలెడ్జ్ మనం చూసినట్లయితే కానీ వారు ఈరోజు ఎక్కడ మీరు మాట్లాడినా కూడా వారికి నేను ఇంత సీనియర్ని నా జీవితంలో నేను ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను ఇది చేసిన నేను మంత్రిగా పని చేసినాను మరి ఈరోజు నన్ను కూడా కన్సిడర్ చేయలేదు అని ఏ రోజైనా వారు బయటపడ్డారా ఏ రోజు కూడా కనీసం వారు ఎక్కడన్నా బయట చెప్పుకోగలిగినారా దానికి కారణం ఏంది అది నిండు నిండుతనం అది అది గొప్పతనం అంటే ఇప్పుడు వారు ఇప్పుడు పార్టీ లైన్ నమ్ముకున్నారు పార్టీని నమ్ముకున్నారు రేపు పార్టీ ఏదో ఒక రకంగా న్యాయం చేస్తారన్న విశ్వాసం ఉన్నది రేపు సరే నిర్ణయం అయిన తర్వాత ఈరోజు చూద్దాం ఇప్పుడు ఈయన 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 ఇప్పుడు ఏ రోజైనా సరే రాజకీయంలో కంపారిజన్ వస్తుంది రాజకీయం అనేది అంత ఈజీ కాదు ఈరోజు ఆయన ఆయన తీసుకున్న పదవి ముఖ్యమంత్రి పదవి కాదు ఆయన తీసుకున్నది టీపీసీసీ పదవి టీపీసీసీ పదవిలో ఈ రెండు సంవత్సరాలు ఆయన చేయాల్సింది పోరాటం ఆయన చేయాల్సింది పూర్తిగా అందరి సమ్మానం చేసుకొని ముందుకు నడవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి ఇంకొకటి కూడా వినిపిస్తుంది ఈసారి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మన తెలంగాణలో ఏవైతే మనం పెద్ద తలకాయలు పెద్ద లీడర్లు పెద్దలు అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈసారి ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది చాలామందికి ఈసారి టికెట్లు కూడా దక్కకపోవచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఒక పిసిసి ప్రెసిడెంట్ గారే డిసైడ్ చేయరమ్మా కాంగ్రెస్ పార్టీ లోపల ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జాన ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రతి లిస్టు ఏఐసిసి మొత్తం అయితే కన్సర్ పీసీసీ చేతిలో ఉండదని మీరు అంటున్నారు ఇందులో వాస్తవం ఉందనిజ కంప్లీట్గా లిస్ట్ అంతా కూడా మొత్తము స్కూటినైజ్ చేసి ఏఐసిసి నుంచే వస్తుందంటారా అంటే ఇప్పుడు ఇష్యూస్ ఏముంటుందంటే ముందు ఫస్ట్ డిస్టిక్ వైజు తర్వాత స్టేట్ వైజ్ స్క్రూటినైజ్ అయిపోయిన తర్వాత స్టేట్లో రెండు పేర్లు కాంట్రవర్సీ ఉన్న చోట రెండు పేర్లు లేకుంటే సింగిల్ నేమ్స్ కూడా ప్రపోజల్స్ ఉంటాయి ఇప్పుడు సింగిల్ నేమ్స్ ప్రపోజల్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మోస్ట్ ఆఫ్ ద సింగల్ కాన్స్టిట్యుయెన్సీస్లో క్లియర్ అయిపోతాయి ఎక్కడైతే బి కేటగిరీలో ఇద్దరు పేర్లు కన్సిడర్ చేయాల్సినటువంటి అవి ఉంటే కొన్ని చోట్ల ఇంకొంచెం కాంప్లికేటెడ్ సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి సో మోస్ట్ ఆఫ్ ద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్లో ప్రాబ్లం ఉండదు ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓల్డ్ సిటీ ఎంఐఎం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ కొంచెం చాలా వీక్ ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ అది ప్రాబ్లం లేదు ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ కాన్స్టిట్యున్సీస్ ఇబ్బంది ఉంటుంది ఆ థర్టీ ఫైవ్ ఫార్టీ నియోజకవర్గాల విషయంలో వచ్చినప్పుడు అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది సర్వే ఉంటుంది మళ్ళీ ఏసీసీ ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ తెప్పించుకొని ఉంటుంది ఇక్కడ సెక్రటరీస్ వాళ్ళ సర్వేస్ ఉంటాయి ప్లస్ అక్కడ మళ్ళీ అక్కడ కమిటీస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు సిఎల్పీలు ఉంటారు పీసీసీలు ఉంటారు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉంటారు మేము ఉంటాము అందరూ పరిగణలోకి ఉండేసి అందరు వ్యూస్ అందరు పర్సెప్షన్స్ అన్నీ కూడా కన్సిడరేషన్ అయిన అవన్నీ జరుగుతాయి అంటారా మీరు బాగా చెప్తున్నారు కానీ లెక్కలు కానీ అవన్నీ అన్నీ ఉంటాయంటారా రీజనల్ పార్టీలో వేరమ్మా ఇది రీజనల్ పార్టీ కాదు రీజనల్ పార్టీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ డిసిషన్ వారు తీసుకున్నారని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకు తీసుకోగలుగుతారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు కన్ఫ్యూజన్లో కమిటీస్ వేసినటువంటి డిసిషన్స్ వేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసినాం ఇది ఇది రీజనల్ పార్టీస్లో సాధ్యమవుతుంది కానీ మీరు నేషనల్ పార్టీస్లో ఇలాంటివి అంత ఈజీగా సాధ్యం కాదు నేషనల్ పార్టీస్లో డెఫినెట్గా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయానికి దాని నిర్ణయం వెనుక ఎన్నో బలమైనటువంటి ఇష్యూస్ కారణాలు ఉంటాయి ఇప్పుడు అంత ఈజీగా నేను నేను మీకు హామీ ఇచ్చేస్తున్నా ఇప్పుడు నేనే ఉన్నాను నాను అరే ఇవాళ నేను ఏసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా నా పక్క నియోజకవర్గం నీకు ఇస్తానని చెప్పి నేను చెప్పే పరిస్థితుల్లో లేను ఉండలేను పి అదేవిధంగా పీసీ ప్రెసిడెంట్ వచ్చేసి ఈయనని ఇవాళ క్యాండిడేట్ అని ఈరోజు డిక్లేర్ చేసే పరిస్థితులు ఉండలేరు ఒకటేమంటే అక్కడ ఈ కాంపిటీషన్ లేక ఎవరు అక్కడ ఆల్టర్నేటివ్ లేక ఖచ్చితంగా క్లియర్ కాన్స్టిట్యూన్స్ ఉంటే ఎస్ డెఫినెట్గా అక్కడ కాంపిటీషన్ లేదు కాబట్టి ఎస్ పీసీ ప్రణ్ణి గారు చెప్పినా మేము చెప్పినా అది ఎవరు చెప్పినా డెఫినెట్గా ఆ కాన్స్టిట్యున్సీ క్లారిటీతో ఉన్న చోట మనకు ఇబ్బంది రాదు ఎక్కడైతే కాంట్రవర్సీ ఉన్నది ఎక్కడైతే మనకు టఫ్ ఇద్దరు అడుగుతూ ఉన్నారు ఇద్దరు ఎక్కువ మంది అడుగుతూ ఉన్నటువంటి కాన్స్టిట్యువెన్సీస్ దగ్గరకు వచ్చినప్పుడే ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కానీ మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్ ఉత్తర తెలంగాణ మీరు తీసుకోండి ఉత్తర తెలంగాణలో మూడు నాలుగు జిల్లాలలో మీకు 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 దాదాపుగా రెండు వేల రెండు వేల ఎనిమిది ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ మొన్న తీసుకోండి అంతకుముందు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ మీరు తీసుకోండి పద్నాలుగు ఎలక్షన్లో టూ థౌజండ్ ఫోర్ తెలంగాణ వచ్చినాక టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో మీరు తీసుకున్నట్లయితే మొత్తం ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ కలిపి మనం గెలిచిన రెండు సీట్లు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదికి పంతొమ్మిది ఇరవై పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో వచ్చిన ఎలక్షన్ మీరు తీసుకోండి టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా రెండే సీట్లు గెలిచినాయి అంటే దాదాపు ముప్పై ఆరు నియోజకవర్ ముప్పై నాలుగు నియోజకవర్గంలో మనం గెలిచిన రెండే సీట్లు అదేవిధంగా వరంగల్ తీసుకోండి అక్కడ పన్నెండు సీట్లు ఉన్నాయి పన్నెండు సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచినాయి రెండు రెండే సీట్లు సీతకద ఒకటి రెండు సీట్లు గెలిచినాయి మూడు సీట్లు గన్రా వెంకట్రావు మూడు సీట్లు గెలిచినాయి సో ఇప్పుడు లాస్ట్ టైం జీవన్ రెడ్డి గారు గెలిచారు ఈసారి శ్రీధర్బాబు గెలిచారు సో ఇప్పుడు మీరు మీరు తీసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ ఒక రకమైనటువంటి అంశాలు ఉంటుంది అక్కడ మనకు అభ్యర్థులకు అభ్యర్థులు లేరు కాబట్టి అభ్యర్థులు తయారు చేసుకోవాలనే పరిస్థితి ఏర్పడుతుంది మీరు దక్షిణ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇప్పుడు కొన్ని చోట్ల కాంపిటీషన్ ఉంటుంది కొన్ని చోట్ల వాళ్ళే ఉండరు కొన్ని చోట్ల చాలా కాంపిటీషన్ ఉంటుంది పాత రోజులు మాకు పాలిటిక్స్ లోపల ఈరోజు ఎలక్షన్ కాంటెక్ట్ చేయాలంటే పాత రోజుల్లో సరే రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు అయ్యే ఎలక్షన్స్ ఎప్పుడన్నా పది మంది అడిగేవారేమో కానీ ఈరోజు ఎలక్షన్లకు పోటీ చేయాలనంటే అన్ని రకాల సదుపాయాలు ఉంటేనే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అనుకున్నంత ఈజీగా టికెట్లు పందేరం అంటే అసలు టికెట్స్ అడిగేవాళ్ళు ఎంతమంది టికెట్స్ అడిగే అడగ వాళ్ళు ఎంతమంది టికెట్స్ ఉన్నటువంటి రేసు లోపల డెఫినెట్గా పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలనుకుంటుంది గెలవాలనుకుంటాం కాబట్టి ఖచ్చితంగా పొటెన్షియల్ గెలవగలిగే అభ్యర్థిని మనం టికెట్ ఇస్తాం దాంట్లో నీ ఆ నా ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు టీవీ టీవీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్

Hi this is Nagashaurya and uh, please uh, subscribe to Mirror TV. Hi Nimmi jabardast Ramprasad, please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys I am Naveen Polishetti, and please subscribe to Mirror TV. Uh, you're watching this on Mirror TV please like share and subscribe. You're watching this on Mirror TV please like share and subscribe. Hi guys Nanumi Rukshad Hillen please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.